హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వైర్లా బ్లాగ్స్. ఇవాళ క్యూట్ మంజుశ్రీ అనే ఒక అమ్మాయిని, చిన్న పాపని ఇంటర్వ్యూ చేయడం జరిగిందన్నమాట. ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలంటే మన వైరల్ హబ్లో మెయిన్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది వస్తుంది చూడండి. లేదంటే క్యూట్ మంజుశ్రీ అని చెప్పేసి ఇన్స్టాలో ఉంటుంది చూడండి. సరే స్టార్ట్ అనగా చెయ్యా, రెడీ రెడీ స్టార్ట్ అనగా నువ్వు చెయ్యా ఫస్ట్. రెడీ, 1 2 3 స్టార్ట్. గో పూరి, ఇడ్లీ, దోశ, వడ, పులిదోశ. మంచి ఇప్పుడు ఎట్టాలా పెట్టి యాటిట్యూడ్ నేను కాపంగా రెడీ కాపంగా 1 2 3 స్టార్ట్. గో ఏంటి క్యూట్ గర్ల్, అలసిపోయిందా? అలసిపోయావా? చెప్పు, తగ్గేదే లేదా? చెప్పు. మీ ఇంట్లో అల్లరి చేస్తావంటే ఇక్కడ అసలు మాట్లాడలేదు. చెప్పింది మొత్తానికి వేరే డ్రెస్ తో, స్కూల్ డ్రెస్ తో చేయించాం. మళ్ళీ డ్రెస్ చేంజ్. హాలిడేస్ ఇచ్చారు మరి? 24th నుంచి ఎప్పటి వరకు? దాని తర్వాత ఎన్ని రోజులు అండి? 1 month? ఇంగ్లీష్ లో ఏమైనా వచ్చా? ఎండాకాలం సెలవులు కాదు, ఇంగ్లీష్ లో పోయేం గానీ అలాంటి ఏమైనా వచ్చా? చెప్పు అంటే నువ్వు బాగా చదువుతావని ఎన్ని చెప్పాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మొన్న ఏదో పోయం చెప్పు కదా, పోయం చెప్పు హిందీలోనే తెలుగులోనే కదా. హిందీలో అదేదో సారీ అదేదో పాట పాడుతుందా? అది కాదు, మొన్న పోయం చెప్పు కదా మీ మామకి. అదేంటి ఏదో చెప్పు, చెప్పది. అది ఇంగ్లీషేనా పాడైతే? ఎందుకు దానికి అర్థం తెలుసా? తెలీదా? రిథం తప్ప పోనీ, దాన్ని తెలుగులో చెప్పు. స్కూల్లో ప్రేయర్ పాటిస్తారు కదా, క్రిస్టియన్ ప్రేయర్. అది క్రిస్టియన్స్ ప్రేయర్ స్కూల్లో పాటిస్తారు, మా స్కూల్లో పాడించారు. అప్పుడు క్రిస్టియన్ ప్రేయర్ ని మేము మమ్మీ దగ్గర పోయమని చెప్పేసి మార్కులు కొడుతున్నాం. టెక్స్ట్ బుక్ లో ఉందని చదివా? ఓకే, దాని మీనింగ్ కూడా తెలుసుకోవాలి కదా. మరి తెలుసుకోవాలి. డైలాగ్ ఒక డైలాగ్, మరి ఇచ్చా మరి అది చల్లగా ఒక డైలాగ్. దొంగడా అలా అయితే
చెప్పట్రా దొంగ. బాబే అది ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇంతకన్నా? రైల్వే స్టేషన్కి. రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. టైం అవుతుంది 4:20, 4:17 అయిపోయింది. 4:17 టైము. ఇటు వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళచ్చు కానీ మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికి వెళ్ళాలి కదా. ఈ ట్రాఫిక్ సరే. నీ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉందంటే. ఎవరిది? వాయిస్ విన్నట్టుందా? కేజీఎఫ్ లో తిన్న డైలాగులు చెప్పాడు. వాయిస్ కేజీఎఫ్ సినిమా చూసావా? తెలీదా? గరుడ ఉంటాడు, గరుడ జిత్తులు ఉండి గడ్డలు ఉంటే అడిగి వాయిస్ డబ్బింగ్ వన్ టూలోని నాదే, వన్ లోని నాదే, తెలీదా? నువ్వు ఏ సినిమా చూసావు? చూసావా? కాదా. అప్పుడు క్రేన్లు దొరకపోతే 10 మంది నెత్తాలంటే రాజునే తీసుకెళ్లారన్నమాట. సింగిల్ హ్యాండ్ ఎత్తాడు. చూసా ఎంత హ్యాండ్ ఉందో. బడ ఎక్కువ వెళ్ళతా 10 మంది అలా ఎత్త. నువ్వు మాట్లాడు. కలిసిపోయావా? ఏంటి అలిసిపోయావు నువ్వు? లేదా మరే తగ్గేది లేదన్నా? మరి వీడియోలో అంత మరి వీడియోలోనే ఏమంచి అంత గట్టి కొరుస్తావు ఇలాగని ఇలాగని అలాగని? ఇప్పుడు అందుకు వీడియోలో అంత గట్టి కొరుస్తావు? ఇక్కడ తగ్గేది లేదన్నా? సేమ్ డైలాగ్. సరే సరే ఇంకేంటి మరి విశేషం? వెళ్ళి నిజం చెప్పు, నిజంగా స్కూల్కి నువ్వు వెళ్ళవంట? వెళ్ళవంట ఎందు? నేను ఆల్రెడీ నాది అయిపోయింది. ఇప్పుడు కాదు, స్కూల్కి నువ్వు వెళ్ళేటప్పుడు బ్యాగ్ ఏమో స్కూల్లో పెట్టి బయటకు వచ్చి రీల్స్ చేస్తావు అంట. మీ అన్నయ్య చెప్పాడు అడుగు కాలేస్తే. అవును అడుగు. చెప్పావు కదా. నమ్మట్లేదు చెప్పాడు అంటే. చెప్పావు అన్నయ్య? నిజమే అంట. అయితే నిజమే అంట. సర్లే చాలా లాగ్ అయిపోతుంది చెప్పి. ఓకే బాయ్. అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నువ్వు చెప్పు. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మీ స్టైల్లో. అలా కాదు, మీ స్టైల్లో చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. నాకు